హలో అండి, ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. సో ఇక టాపిక్లోకి వెళ్దామండి. మనకి ఎస్ఐకి సంబంధించినటువంటి సెలక్షన్ కట్ ఆఫ్ అనేది మనకు విడుదలవ్వడం జరిగింది. సో మనకి ఇంతకుముందు మన వీడియోస్లో కూడా మనం కట్ ఆఫ్కి సంబంధించి చాలా వీడియోస్ చేయడం జరిగింది ఎస్ఐకి సంబంధించి. సో మనం చేసిన కట్ ఆఫ్కి ఇప్పుడు ఇచ్చిన కట్ ఆఫ్కి మ్యాక్సిమం 90% కాదు, 99% కూడా ఈక్వల్గా ఉంది. సో ఆల్మోస్ట్ అదేవిధంగా అంత వరకు మాత్రమే కట్ ఆఫ్ అనేది ఉండడం జరిగింది. ఏఆర్ కట్ ఆఫ్ అయితే ఆల్మోస్ట్ అంతే ఉంది, దానికైతే ఇంకా చేంజ్ ఎలాంటిది లేదు. ఇక మనం ఒకసారి దీని గురించి మాట్లాడుకుందాం. మరి కట్ ఆఫ్ కింద డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం జరిగింది, అది దేనికి అని చెప్పేసి. మరి మనకు ప్రెస్ నోట్లు డబ్బులు కట్టమని ఇచ్చిండ్రు, ఇంకా దేనికి అని చెప్పేసి మొత్తం డీటెయిల్గా చూద్దాం. సో నేను సుత్తి లేకుండా మీకు ఓన్లీ ఎందుకు అని చెప్పేసి, దాని అర్థం ఏంటి అని చెప్పేసి డీటెయిల్గా చెప్తాను. సో మీరు అది మాత్రమే క్యాచ్. సో ఇప్పుడు మనం మనకు వచ్చిన నోట్ ఇది ఏంటి, ప్రెస్ నోట్ అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాము. ప్రెస్ నోట్ గురించి జనరల్గా చూసుకున్నట్టయితే ప్రెస్ నోట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ప్రెస్ నోట్లో మనకు డీటెయిల్గా మొత్తం ఇవ్వడం జరిగింది. ఇది మనకు నిన్న వచ్చిన ప్రెస్ నోట్, మనకు రిజల్ట్ కూడా నైట్ విడుదల చేయడం జరిగింది. సో ఎంతమంది అంటే మనకు మొత్తము 1272 పోస్టులకి 1272 మందిని భర్తీ చేయడం జరిగింది. అసలు బ్యాక్లాగ్ అనేది ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ లేదు. సో ఇది కొంచెం మంచి విషయం అని చెప్పచ్చు. సో ఎవరైతే ఆల్మోస్ట్ ఈ కట్ ఆఫ్కి రీచ్ అయిన వాళ్ళు ఉంటారో అందరికీ కంగ్రాట్స్ అండి. సో ఇంకా చూసుకున్నట్టయితే మన కింద డబ్బులు కట్టమని చెప్పేసి ఒకటి ఉంది, కోకెనా ఎస్సీకి 2000, మిగతా కేటగిరీకి 3000 అని చెప్పేసి అంట. అదేమీ లేదు. ఎవరికైతే ఇంకా అనుమానాలు ఏమన్నా ఉంటే అంటే ఇప్పుడు ఫైనల్లీ స్టాక్ అని ఉందో, అంటే కట్ ఆఫ్కి రీచ్ అయిన పర్సన్స్ ఎవరైనా ఉంటారు, మరి ఇంకా నాకు ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది అంతా ఓకే ఉందా అని తెలుసుకోనికి, లేదా అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకోనికి అది ముందస్తుగా పెట్టిండ్రు అన్నట్టు. అయితే కొంతమంది ఏంటంటే కట్ ఆఫ్ వచ్చి కూడా జాబ్ కోల్పోయే వాళ్ళు ఉంటారు. సో అలాంటిది ఏముండదు అని చెప్పేసి జనరల్గా పెట్టారు. సో ఇదంతా చదవడం ఎందుకు అని చెప్పేసి నేను మీకు జనరల్గానే చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇంకో స్టెప్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏమని ఇచ్చారు ఫస్ట్ అంటే, మనకు ఇంతకుముందు జరిగిన విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే మనకి జూన్ నెలలోనే 3rd or 4th వీక్లో మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తం కండక్ట్ చేసి అన్ని విధాలుగా క్లియరెన్స్ వచ్చిన తర్వాత, అన్ని క్లియర్గా చేసిన తర్వాతనే మేము రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది, అంటే కట్ ఆఫ్ అనేది పెట్టడం జరిగింది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో అదేవిధంగా ఇక్కడ సెలెక్షన్ ప్రొవిజనల్ సబ్జెక్ట్ టు రిజల్ట్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ అటెండెన్స్ వెరిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఎందుకు అంటే నెక్స్ట్ మెడికల్ అదేవిధంగా ఏది ఉన్నా కూడా మీరు కొంచెం సన్నగ్ధంగా ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంతే, ఏది వచ్చినా కూడా మీరు రెడీగా ఉండండి, ఇంకొద్ది రోజుల్లో బోర్డు నుంచి న్యూస్ ఏదో ఒకటి వస్తుంది అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదే అన్నట్టు ప్రెస్ నోట్కి సంబంధించి. అయితే మీకు ఒక విషయం ఏంటి అంటే ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లక్ లేదు. సో ఇది కొంచెం మంచి విషయం అని చెప్పచ్చు. అదేవిధంగా మనం ఇంకో మాట చెప్పుకోవాలి, అదేంటి అంటే కట్ ఆఫ్కి సంబంధించి. సో కట్ ఆఫ్కి సంబంధించి మాట్లాడుకోవాలి, అది ఏంటి అంటే మీరు మొత్తానికి ప్రతి ఒక్క సివిల్ కానీ ఏఆర్ కానీ బెటాలియన్ కానీ అన్నింటికి సంబంధించి కట్ ఆఫ్ అనేది రావడం జరిగింది. సో మరి కట్ ఆఫ్ అనేది మనం ఎట్లా చూసుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ఆల్రెడీ అందరు చూసుకున్నారు. కాకపోతే ఒక చిన్నగా చెప్తాను, ఇది కింద ఇక్కడ ఐటీ వాళ్ళకి, ఇక్కడ చూసుకున్నట్టు ఇది ఐటీ వాళ్ళకి, కింద పైన చూసుకుంటే ఎస్సీటీ సివిల్ అండ్ ఆర్ ఈక్వల్ వాలంటీర్ అని ఉంది కదా, ఇది అన్నట్టు. సో ఇక్కడ సెలెక్టెడ్ లిస్ట్ కట్ ఆఫ్ మీద క్లిక్ చేశారంటే మనకు ప్రతి ఒక్క కట్ ఆఫ్ వస్తున్నట్టు ఇక్కడ ఎస్ఐ ఏఎస్ఐ అని చెప్పేసి. సో మేము అందరు చూసిన వాళ్ళే ఇది. సో మరి మనకు కింద డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి దాని గురించి కూడా ఒక్కసారి చూద్దాం. సో మనం ఇక్కడ ఎస్ఐ సివిల్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ సివిల్ కట్ ఆఫ్ ఓపెన్ చేసినట్టయితే మనం సివిల్ కట్ ఆఫ్లో కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఓసీకి 259 మార్క్స్, అదేవిధంగా బీసీఏ 29, ఇట్లా కట్ ఆఫ్ అనేది పెట్టడం జరిగింది. మరి కింద డేట్ ఆఫ్ బర్త్ దేనికయ్యా అంటే ఇక్కడ మీరు ఒక్కసారి ఇక్కడ ఎస్సీ చూడండి, ఎస్సీ అంటే ఎస్సీ అనే కాదు, ఏదైనా చూసుకోవచ్చు, ఎస్సీ చూడండి. ఎస్సీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉంది, 29/1986 అని ఉంది. అంటే ఏంటి అంటే ఈ కేటగిరీ నుంచి సెలెక్ట్ చేసిన పర్సన్స్లో 1986 డేట్ ఆఫ్ బర్త్ అనేది లాస్ట్ పర్సన్ ఉన్నాడు అన్నట్టుకి అంతే. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకే జాబ్ ఇస్తామని కాదు. సో ఈ ఇక్కడ జాబ్ వచ్చిన దాంట్లో ఇతను హయ్యెస్ట్ ఉన్నాడు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అదన్నమాట. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకే ఇస్తామనేది కాదు. అదేవిధంగా ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 30% చూసుకున్నట్టే 1995
ఏజ్ ఉన్న పర్సన్కి కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో అక్కడ అక్కడ జాబ్ వచ్చిన పర్సన్స్లో అతను లాస్ట్ అన్నమాట, అంటే ఐ మీన్ ఏజ్ అక్కడికే లాస్ట్ ఉన్న అనమాట. అంతకంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఇంకా కొట్టలేరు అని దాని అర్థం, దాన్ని ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదండి ఓవరాల్గా చూసుకున్నట్టయితే కట్ ఆఫ్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఎవరికైనా అర్థం కానీ అయితే కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.